హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బికమింగ్ రాక్ స్టార్. సో ఈరోజు మనము సమ బియ్యం గురించి మాట్లాడుకుందాం. సమ బియ్యం యొక్క విశిష్టత, మగ ఆడ వారి పునరావృత్తి మండలాల్లో వ్యాధుల్ని బాగా బాగు చేస్తాయి అంట. అంటే ఓకే, అంటే పిల్లలు పుట్టని వాళ్ళు ఉంటారు కదా లేట్గా, సో అలాంటి వాళ్ళకి ఈ సమ బియ్యం బాగా ఉపయోగపడతాయనేసి చెప్తున్నారు. సో అండ్ ఆడవారిలో పీసీఓడి తగ్గిస్తాయి, అండ్ మగవారిలో వీర్య కణాల సంఖ్య పెంచుతుంది. అండ్ ఇవి కాక మానవుడి లింబు నాడి వ్యవస్థ శుద్ధికి అండ్ మెదడు, గొంతు, రక్త క్యాన్సర్, థైరాయిడ్, క్లోమ గ్రంథుల క్యాన్సర్ల నివారణకు సామలు వాడకం చాలా ప్రయోజనం చేస్తాయంట. సో అంటే ఇవేంటంటే పిల్లలు పుట్టని వాళ్ళకి, అండ్ పుట్టని వాళ్ళకి అని కాదు అంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అండ్ ఆడవారిలో ఉమెన్కి ఎక్కువ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవి ఉంటాయి కదా, వాటిని తగ్గించడము, అండ్ మగవారిలో వీర్య కణాల సంఖ్యను పెంచుతుంది అంట. అండ్ గొంతు, మెదడు, ఇంకా రక్త క్యాన్సర్, థైరాయిడ్ ఈ క్యాన్సర్స్ అన్నిటినీ నివారించడానికి సమ బియ్యం ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.